ఇప్పుడు నేను కొద్దిగా రాకెట్రీలోకి వస్తాను. రాకెట్రీలోకి వచ్చినప్పుడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను నేను అడగాలనుకుంటే అడగండి, లేదనుకుంటే ఆ డిస్కషన్లోనే మిగతా కథ కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. లో ఐఎస్ఆర్ఓలో పనిచేసినటువంటి ఇద్దరు సైంటిస్టులు, టిపికల్ సైంటిస్ట్. ఆ బన్నీ వేసుకున్న ఆయన పేరు అరవ ముదన్, తమిళియన్, తమిళనాడు నుంచి. ఆయన్ని ద ఫాదర్ ఆఫ్ టెలిమెట్రీ ట్రాకింగ్ ఇన్ ఇండియా అని అంటారు. అంటే మీకు విమానాలు వెళ్తున్నప్పుడు, హెలికాప్టర్లు వెళ్తున్నప్పుడు, రాకెట్లు వెళ్తున్నప్పుడు అవి మనకు కొంత దూరమే కనిపిస్తాయి, పైకి వెళ్ళిన తర్వాత కనపడవు కదా, అవి ఎక్కడున్నాయో మనకు తెలియదు కదా. దాన్ని అది ఎక్కడుంది అని తెలుసుకోవడానికి ట్రాక్ చేయాలి మనం. రెండోది, అక్కడి నుంచి ఏదైనా డేటా వస్తే కూడా ట్రాక్ చేయగలగాలి. అంటే గ్రౌండ్లో మీకు రిసీవింగ్ స్టేషన్ ఒకటి ఉండాలి. ఇవాళ మనందరి ఇళ్ళ మీద డిష్ ఉంది కదా, ఎక్కడో సెటిలైట్ నుంచి మనకు సిగ్నల్ వస్తే మన డిష్ ద్వారా, మన సెట్టాప్ బాక్స్ ద్వారా, మన టీవీలో మనకు ఆ స్టేషన్ కనిపిస్తుంది కదా, బొమ్మలు కనిపిస్తున్నాయి కదా, సినిమా కనిపిస్తుంది కదా, మూవీ కనిపిస్తుంది కదా. అలాగే మీకు విమానాలు, రాకెట్లు ఆకాశంలో తిరిగే ఏవైనా సరే అక్కడి నుంచి వచ్చే డేటాని ఎవరు క్యాప్చర్ చేస్తారు, అక్కడ ఎక్కడెక్కడ అవి ఉన్నాయి అనేది ఎలా తెలుస్తుంది మీకు? ఇప్పుడు మన ఆకాశంలో ఆంధ్రప్రదేశ్ మీద, భారతదేశం మీద అనేక రకాలైనటువంటి ఏరోప్లేన్స్ ఉండి ఉంటాయి, లేదంటే ఇంకేవో జరుగుతూ ఉండి ఉంటాయి ఆకాశంలో, ఎక్కడ ఏమున్నాయి అని ఎవరు పసిగడతారు? అలాగే మనకి ఇండియన్ మీటరలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు విశాఖపట్నంలో ఉండి రేపు వర్షం రాబోతుంది, ఎల్లుండి ఒక మాదిరిగా వర్షం వస్తుంది, రెండు రోజుల తర్వాత వర్షం వస్తుంది అని చెప్తున్నారు కదా, మరి మనం కళ్ళతో చూసి చెప్పలేం కదా. అంటే వాళ్ళు ఆకాశంలో జరుగుతున్న మార్పుల్ని స్టడీ చేస్తూ భూమి మీద ఉన్న టెంపరేచరు, ఆకాశంలో ఉన్నటువంటి గాలి, గాలిలో ఉన్న తేమ, తేమలో ఉన్న మూమెంటు, విండ్ మూమెంటు, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తూ వాళ్ళు మనకు చెప్తున్నారు గుంటూరులో, తెనాలిలో రేపు థండర్స్ ఉండొచ్చు, వర్షం ఉండొచ్చు అని. వీటన్నిటికీ మూలమేంటి? దూరంగా ఉండి కొలవగలవటం, టెలిమెట్రీ. దూరంగా ఉండి కొలవటం అంటే ఏంటి? అక్కడ ఉన్న ఆబ్జెక్ట్కి, విమానానికి ఇక్కడ విమానం ఉంది అన్న సంగతి ఈ గ్రౌండ్లో ఉన్న ఒకటి పసిగట్టి ఇంకో పలానా చోట పలానా ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుందని చెప్పగలగాలి కదా. అలాంటి గ్రౌండ్ స్టేషన్స్ని, ఆ ట్రాక్ చేసేవాటిని ఆ టెలిమెట్రీ స్టేషన్స్కి ఫౌండేషన్ టెక్నాలజీ ఇండియాలో ఎవరేశారు? ఆ బన్నీలో ఉన్నాడు చూసారా, బన్నీ వేసుకుని ఉన్నాడు అరవముదన్ గారు. ఆయన ఇస్రో స్టార్ట్ చేసినప్పుడు, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ స్టార్ట్ చేసినప్పుడు 1960s నుంచి కూడా ఆయన అక్కడ సైంటిస్ట్గా పనిచేశాడు. ఆయన ఒక చిన్న రాకెట్లో పేలోడ్, అంటే పైకి తీసుకెళ్లాల్సినటువంటి పరికరం ఏదన్నో దాన్ని అసెంబుల్ చేస్తున్నాడు. ఆయన పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు కదా, ఆయన ఎవరై ఉంటారు? ఏపీజే అబ్దుల్ కలాం. ఎట్టున్నాడు ఆయన? అలా పనిచేసేవాళ్ళు వాళ్ళు. వాళ్ళ ల్యాబుల్లో పెద్ద పెద్ద టేబుల్స్, డెస్కులు, ఫ్యాన్లు, ఏసీలు ఏముండే కాదు, చిన్న షెడ్స్లో వాళ్ళ ఐడియాస్తోటి డే అండ్ నైట్ ఆలోచిస్తూ దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ పనిచేసేవాళ్ళు. కాబట్టి అరవముదన్ గారు సైంటిస్ట్గా ఎంత పాపులరో, అబ్దుల్ కలాం గారు సైంటిస్ట్గానే కాదు ఒక మనిషిగా కూడా, ఒక మంచి మనిషిగా కూడా ఎంత పాపులర్ అయ్యాడంటే ఈ దేశానికి రాష్ట్రపతి కాగలిగినంత మంచి మనిషిగా పెరిగాడు. ఆయన ఇనిషియల్ డేస్లో అలా పనిచేశాడు. బాగుందా? కాబట్టి సైంటిస్ట్ అవ్వాలి, సైంటిస్ట్, నేను సైంటిస్ట్ అంటే మీరు ఏదో ఊహించుకుని భయపడాల్సింది ఏం లేదు, ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ యువర్ బ్రెయిన్. మన మైండే మన సైన్స్, మన స్టేటస్, మిగతా ఏమి స్టేటస్ కాదు. నీ మైండ్లో ఏం జరుగుతుందో అదే మన స్టేటస్, అదే వాల్యుబుల్. దానికే ఆర్గనైజేషన్స్ కానీ, కంట్రీస్ కానీ, ప్రపంచం కానీ గుర్తిస్తాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 500 మందికి 500 యునీక్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, 500 యునీక్ సూపర్ కంప్యూటర్స్ ఉన్నాయి. అయితే దాంతో మీరు ఏం చేస్తారో మీరు చేయాలి. మీరు ఎలా చేస్తే బాగుంటుందో ఇలాంటి మాటల ద్వారా కొన్ని చెప్పాలని ట్రై చేస్తున్నాం అంతే. చేయాల్సింది ఎవరు? మీరే.